ప్రముఖ ఆధ్యాత్మికవేత సామాజిక సంఘ సేవకులు శాంతి కామకులు ముంతాజ్ అలీకి కేంద్రం విశిష్ట పురస్కారం పద్మభూషణ్ ప్రదానం చేసింది ఆధ్యాత్మిక సత్సంగ్ ఫౌండేషన్ ద్వారా ఆయన అందించిన సేవలను గుర్తిస్తూ ఆయనకు ఈ పురస్కారం లభించింది రెండు దశాబ్దాల క్రితం మదనపల్లిలో సత్సంగ్ ఫౌండేషన్ ఏర్పాటు చేసి గిరిజన పిల్లలకు ఉచిత భోజన వసతితో చదువు చేతి వృత్తుల కళల్లో శిక్షణ అందించారు మదనపల్లిలో అప్పట్లో సబ్ కలెక్టర్ గిరిజా శంకర్ తో కలిసి ఆయన మత సామరస్యంకై అన్ని మతాల ప్రజలతో కలిసి చర్చ్ మసీద్ దేవాలయాలను సందర్శించడం ఇప్పటికీ మదనపల్లి వాసులు మరువలేని మధుర జ్ఞాపకంగా నిలిచింది ఈ విధంగా మదనపల్లిలో ఆయన ఆత్మీయ అనుబంధం పెనవేసుకున్నాయి అందుకే ఆయన మదనపల్లి వాసుడయ్యాడు తన జీవితంలో ఎన్నో మజిలలను దాటుకుని కేంద్ర విశిష్ట పురస్కారం పద్మభూషణ్ దేశ రాష్ట్రపతిచే స్వీకరించిన సందర్భంగా మరెన్నో సామాజిక కార్యక్రమాలను నిర్వహించాలని సమతను మమతను పంచుతూ ముందుకెళ్లాలని ముంతాజ్ అలీకి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతోంది ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఒక సన్మానాన్ని ఒక బిరుదును పొందే స్థాయికి వచ్చిన ఒక మహా వ్యక్తి ఒక మాట ఆలోచన భావము సమాజంలో అతనికి ఉన్నటువంటి సంబంధం సజీవ సంబంధం అతను చేసేటటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు ఒకవైపు విద్యార్థుల కోసము చిన్న బిడ్డల కోసము అది ఆదివాసుల కోసము ట్రైబ్స్ కోసము అతను శాటిలైట్ స్కూల్స్ ప్రారంభించి వాళ్ళ జీవితాన్ని బాగు చేసేటటువంటి క్రమంలో విద్యనే వాళ్ళని అందిస్తే రేపు పొద్దున్న వారు మహాపురుషులు అవుతారనేటటువంటి ఒక మహా ఉద్దేశంతో చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా మంచి కార్యక్రమాల కోసం దేశవ్యాప్తంగా తిరిగినటువంటి ఒక మహా వ్యక్తి సార్ చెప్పండి సార్ ఇంత గౌరవాన్ని పొందడానికి మీకు గుర్తించినటువంటి ఈ సంబంధం ఎందుకు వచ్చిందండి? ఏం లేదండి, నేను చాలా రోజుల నుంచి ఈ పని ఏం దాకా డిఫరెన్స్ లేదు. వాళ్ళ కోసం పని చేయలేదు, పని చేయలా అట్లేస్తాను. ఉండవాళ్ళు కొంచెం టైం తీసుకోవాలని నా ప్రయత్నం. మళ్ళీ మానవీయత మీకు తెలుసు, పర్యాలు కన్యాకుమారి నుంచి శ్రీనగర్లో 1 ఇయర్ 3 మంత్స్ నేను రోడ్లో ఉన్నాను. అది మానవీయత విషయం పాపతో అసహాయం అది జరిగింది 50 ఇయర్స్ అయినది. కానీ దాంట్లో సీడ్స్ ఇప్పుడు స్ప్రౌట్ అయి ఒక పెద్ద పెద్ద ట్రీస్ మాదిరి వస్తాము. అన్ని జగా ఎక్కడ పోవాలి, అది ఇప్పుడు ఆ ట్రీస్లో పూర్తి చూసుకొని అవాలి చిన్నది ఇది. నేను చాలా సంతోషంగా అది రిసీవ్ చేసుకుంటాను. ఎందుకంటే గవర్నమెంట్ రికగ్నైజ్ చేసినట్లు అవార్డు వచ్చి భారత అవార్డు ఇప్పుడు ఒక ఇండివిజువల్ అవార్డు కాదు. ప్రైమ్ మినిస్టర్ ఉంటేనే ఇక్కడ నడిచేది వేరే, కానీ ఇక్కడ అవార్డు వచ్చి ఇండియా అవార్డు పద్మభూషణ్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అక్సెప్టింగ్. వర్క్ విల్ కంటిన్యూ అండ్ ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్ ఎక్సెప్ట్ సమ్ స్మైల్ సమ్ ద ఫేస్ ఆఫ్ వర్క్ రిలీజ్ అండ్ పీపుల్ బేస్డ్ ఆన్ రిలీజన్ డోంట్ ఫీల్ ఇప్పుడు 1 ఇయర్ నుంచి కంటూ పైలట్స్ ఉన్నాయా ఇన్వర్షన్ అండి. నేను అక్కడ పోయి మాట్లాడేవాళ్ళు చెక్కి చేసి ఇప్పుడు 1.5 ఇయర్స్ ఏంటి ఆల్ లీడర్స్ వాక్ టుగెదర్ మెయిన్ రోడ్ ఆఫ్ కన్నూర్ అండ్ హ్యాడ్ మీటింగ్ ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ. ఆఫ్టర్ దాట్ ఐ డిసైడెడ్ ఎలక్షన్ వేరే, ఐడియాలజీ వేరే, హింస అవుతుంది. సుమారు నిజంగా అండర్గ్రౌండ్ అండి, మీడియా కదా ఏం చెప్పలేదు. వర్క్ చేస్తాను అంటే ఇట్ విల్ కంటిన్యూ యాజ్ లాంగ్ యాజ్ మోర్ పీపుల్ స్మైల్ అండ్ లాఫ్ ఐ కంటిన్యూ టు ది లాస్ట్ బ్రెత్ ఆఫ్ మై లైఫ్ బికాజ్ పద్మ ఇస్ ఎ గుడ్ సింబల్ ఆఫ్
Oh, it is being with political party and all that, but Padma is a lotus, a blossom is in it, and a heart blossom is in it. So, this is what I have to say, and I am very happy that people of Madanapalli in Andhra Pradesh have supported me, even though I was born in Kerala and settled down here. We have had such good friends, you know that. Mukura Desu, Andhra Pradesh support Chesi. సార్ మదనపల్లిలో మదనపల్లికి యాక్చువల్ గా మీరు వచ్చినప్పుడు చేసినటువంటి కార్యక్రమాలు ఇంతవరకు ఎవరు మర్చిపోలేదు సార్. మత సమానత్వం పైన చర్చి అదే విధంగా గుడి మసీదు మొత్తం లైన్ కలిపి చాలా మందితో పెద్ద ర్యాలీ చేసింది. ఫస్ట్ ర్యాలీ నేను చేసింది ఫస్ట్ గిరిజాశంకరావు సబ్ కలెక్టర్ మీరు Then I got a message that the Pope wanted to see me. Jammu has stopped chasing and 6 days of wrong way, Pope will be chasing blessing this person. Malikatu. So, సో ఈరోజు పద్మభూషణ్ అవార్డు ఎన్నిక కాబడినటువంటి ఎం గారు మదనపల్లికి సంబంధించినటువంటి ప్రాంతంలో మదనపల్లికి సంబంధించినటువంటి ప్రజలతో అవినాభావ సంబంధం కలిగి ఇక్కడనే ఇక్కడ నుంచి తీసుకోవడము మదనపల్లికి గర్వకారణంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ బిసెట్ కాలేజ్ ఉంది, అదే విధంగా హార్ట్ సీన్స్ ఉంది, అదే విధంగా ఆరోగ్యవరం ఉంది, కింద చరిత్రాత్మకమైనటువంటి ఊరు ద్వారా 20 కిలోమీటర్స్ ఇచ్చినటువంటి వారసత్వ సాహిత్యం మనతో ఉంది. ఇన్ని కారణాల దగ్గర మదనపల్లి నుంచి ఒక పద్మభూషణ అవార్డుకు ఎన్నికైనటువంటి ఎం గారిని మనస్ఫూర్తిగా ఎవరి అదేవిధంగా 99 స్వాగతం చెబుతూ పూర్తి స్థాయిలో చేసేటటువంటి పనిని కొనసాగించాలని, ఆ కొనసాగించడంలో ఎలా వేళ దేవుడు తనకి తోడుగా ఉండాలని ప్రజల హృదయాలు ఉంచుకోవాలని కోరుకుంటున్నా. కరీంనగర్ స్టాఫ్ రిపోర్టర్.